హలో అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి నేను ఫోన్ చేసి నేను వస్తా అని చెప్పి వచ్చా. ఎందుకంటే అస్తమించిన రవిని చూసాము, ఎప్పటికీ అస్తమించిన రవితేజ గురించి మాట్లాడదామని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. రవితేజ గురించి మాకు మాట్లాడాలండి. రవితేజ హానెస్టీ, రవితేజ సిన్సియారిటీ, రవితేజ రెస్పాన్సిబిలిటీ, రవితేజ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సరబిలిటీ. రవితేజగా ఫ్యాన్స్గా చెప్పుకోవాలంటే గర్వం ఉండాలి. ఆయన చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ. కష్టం తెలిసిన వాడు రవితేజ. ఇండస్ట్రీకి ఇందులో ఒక డైలాగ్ ఉంది, నాకు వెనక ముందు ఎవరో లేకుండా పైకి ఎలాగ రావాలో అని తెలిసిన వాడిని రా అన్నాడు. అది 100%. అందరూ 1 ఇయర్ ట్రై చేస్తారు, 2 ఏళ్ళు ట్రై చేస్తారు, 3 ఏళ్ళు ట్రై చేస్తారు, రాగాలే అదృష్టం కలిసి వచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా అవుతారు. 10 ఏళ్ల పాటు సచ్చినా బతికినా ఆఖరికి ప్రొడక్షన్ అయినా సరే, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, ఏదైనా సరే నేను చచ్చిపోవటం ఇక్కడే అని డిసైడ్ అయ్యి సాధించి గోల్ కొట్టి కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తూ రవితేజ ఇన్స్పిరేషన్, రవితేజ ఇంటిగ్రిటీ, రవితేజ రాయల్టీ, రవితేజ రియాలిటీ, రవితేజ రాజసం, రవితేజ అరాచకం, రవితేజ అరాచకం. ఎందుకు రవితేజ చెప్తున్నానంటే ఈ సినిమాత రవితేజ అయిపోతాడు, ఈ సినిమాత రవితేజ అయిపోతాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ దేవుడు నవరంధ్రాలు ఇచ్చినట్టు ముందు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని ఉండండి. ఎందుకంటే మళ్ళీ కొట్టేట్టు చూడాలి కాబట్టి, వెనకది మాత్రం మూసేసుకోండి. ఎందుకంటే ఆయన అయిపోవటం ఉండదు, ఆయన ఉదయిస్తానే ఉంటాడు, ఎదుగుతానే ఉంటాడు. ఏ డైలాగులు రాశాడు ప్రసన్న, నిజంగా ఈ సినిమా చూస్తుంటే రవితేజకి నల్లమ్మల అడవిలో నల్లతాస్ వదిలితే ఎలాగా పాకులాడుతుందో, రవితేజ కామెడీ కథిస్తే, ఎంటర్టైన్మెంట్ ఇస్తే, ఎద్దుకి ఎర్ర జెండా ఊపితే ఊరుకుంటుందా, ఈ ఎంటర్టైన్మెంట్ కథిస్తే రవితేజ ఊరుకుంటాడా. ఆడుకోవటం ఆయన ఇంటి పేరు, వాడుకోవటం ఆయన ఆస్తి పేరు. వెనకని చూస్తే ఏడు కొండలు వాడిని చూసేటట్టుంటుంది ఆయన పర్సనాలిటీ. ఆయన టచ్ చేస్తే రవితేజ కుర్రాడు అవుతున్నాడా ముసలాడు అవుతున్నాడా నాకు టెన్షన్ వస్తుంది. 20 ఏళ్ల ముందు చూస్తే రవితేజ ఇట్లా ఉండేవాడు, ఇప్పుడు చూస్తే నెగనెగలాడుతున్న నల్ల తాసులోకి ఉన్నాడు. ఈ తాసు ఇంకా ఎంతో మందిని పరిచయం చేస్తూ, బా ఏమి సినిమా అండి, డమాకా. ఏ ఫ్రేమ్లో చూసినా, ఏ షాట్లో చూసినా, ఏ ఎక్స్ప్రెషన్ చూసినా, మా ఎంత గర్వంగా అనిపించిందంటే, మా రవెన్నైనా ఈ కబడ్డీ ఆడేది, మా రవెన్నైనా క్రికెట్ ఆడేది, మన ఇండియా మన ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే ఆడ అర్జెంటీనా క్యాప్టెన్ గోల్ కొడితే స్టేడియం ఎట్లా దద్దరిల్లిందో, ఇండియా పాకిస్తాన్ మీద విరాట్ కోహ్లీ సిక్సర్లు కొట్టి ఎట్లా గెలిపించాడో, రవితేజ అని చూస్తే వన్ మ్యాన్ పిచ్, ఈయనే ఫోర్లు, ఈయనే సిక్స్లు, ఈయనే బౌలింగ్, ఈయనే బ్యాటింగ్, ఈయనే కీపింగ్, 11 మంది ఆట, ఏకైక వ్యక్తి రవితేజ. రవితేజను మనస్ఫూర్తిగా కోరుకుంటా రవన్నని, రవన్న నీతో పనిచేయటం మా అదృష్టం, నీ సహచరంగా మేము బతకటం మాకు గర్వం గౌరవం, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీ క్యారెక్టర్ కూడా చెప్తా ఎంత గొప్పవాడు అంటే, నీ దగ్గర టచ్ అప్ కుర్రాడుగా వచ్చిన సీను ఈ రోజు కూడా నీతోనే ట్రావెల్ చేస్తున్నాడంటే అది నీ నైజం, నీ రియాలిటీ, నీ రాయల్టీ, నీ గొప్పతనం, నీ మనసు, నీ మమత. నిన్ను నమ్ముక ఎవడైనా ఫ్లాప్ ఇస్తే, నా దర్శకుడు నాకు ఇష్టమైన హరీష్ శంకర్ షాక్ అనే ఫ్లాప్ ఇస్తే ఇంకొకటి షాక్ కొట్టినట్టు పారిపోతాడు. లేదురా అబ్బాయి రా, నువ్వు కసక్కనే మిరపకాయ తీద్దాం ఇంకో అవకాశం ఇచ్చాడంటే, దట్ ఈజ్ రవితేజ, ఈజ్ క్యాలిబర్. నమ్మకానికి ఆయన పెట్టుబడి. నమ్మకం అంటే ఎవడినైనా ఆదరించేవాడు, కసి ఉంటే ఎవరికైనా అవకాశం ఇస్తాడు. కథ చెప్తాను సార్ అంటే నువ్వు వద్దబ్బాయ్ డైరెక్షన్ చేయంటాడు. ఎవడెవడవుతాడో, ఎవడ జాతకం ఎలా మారుస్తాడో ఎవరికి తెలియదు, అదొక రవితేజకి తెలుసు. ఎవరి దగ్గర ఏం మ్యాటర్ ఉందో, ఎవరి దగ్గర ఏ విషయం ఉందో, ఎవరిని ఎప్పుడు పైకి లేపాలో, ఎవరిని ఎప్పుడు పైకి తొక్కాలో అని తెలిసిన ఏకే వ్యక్తి రవితేజ. అందుకనే రవితేజ అకౌంటబిలిటీ. తక్కువ తింటాడు, తక్కువ మాట్లాడతాడు, తక్కువ కడుపు నిండా యాక్ట్ చేస్తాడు. ఆయన కడుపు మార్చుకొని జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు రవితేజ. వాట్ నాట్ రవితేజ, రవితేజ రియల్ కింగ్, రవితేజ రాజసం, రవితేజ అరాచకం అని ఇంకొకసారి సగర్వంగా చెప్పుకుంటూ డమాకాలంటే ఇంకో బ్లాక్ బాస్టర్ ఇంకో 10 ఏళ్ళు పాటు ఇచ్చుకుంటూ ఇంకా 10 మంది దర్శకులు పరిచయం చేస్తూ నాలంటళ్ళు కూడా మర్చిపోవద్దని మీ అందరి ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రవన్న లవ్ యూ సో మచ్. అలాగే ఇంత అద్భుతమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ గారికి సార్ ఎరగదింగేసారు సార్ సినిమా సూపర్. మన విశ్వప్రసాద్ గారు, విశ్వప్రసాద్ గారు ఫోన్ చేసి మీరు ఫంక్షన్ రావాలి వైజాగ్ అన్నారు. వైజాగ్ సార్ అండమానైనా వస్తా, ఎందుకంటే రవితేజ నల్ల త్రాసు నల్లమ్మల అడవిలో చిక్ 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 చిక్
పథకాన్ని బరిగెడుతున్నట్లు రవితేజ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. పేదవాడికి ఎట్లా చేస్తాడు, డబ్బున్నవాడికి ఎట్లా చేస్తాడు రవి? ఓన్లీ ఈ కథ తప్ప రవితేజ ఎవరితో చేస్తే వన్డే ఆడేది సార్ ఈ సినిమా. ఈ సినిమా హిట్, ఈ సినిమా బ్లాక్ బాస్టర్, ఈ సినిమా ప్రతి ఒక్కటి క్రెడిట్ గోస్ టు ఓన్లీ మాస్ మహారాజ్ రవితేజ. మీరు ఈ కథని ఇంకొకరితో ఊహించుకొని ఉంటే, ఇంకొకరితో అటెంప్ట్ చేసి ఉంటే సింగిల్ షో సింగిల్ ఆటే. ఇది రవితేజ అరాచకం కాబట్టి 100 కోట్లు గ్రాసుకు తక్కువ చేస్తానంటే విశ్వప్రసాద్ గారు, రవితేజ స్టామినా అది, రవితేజ పవర్ అది, రవితేజ నమ్మకం అది, రవితేజ వాల్యూ అది. వెనక నుంచి చూస్తే ఏడుకొండల వాడు, ముందు నుంచి చూస్తే పరమేశ్వరుడు రవితేజ. లవ్ యూ రవి అన్న. థ్యాంక్ యూ. అంతా.